హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మీషో నుంచి తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్ అండ్ లెహెంగా సెట్ స్టిచ్చింగ్ అయినది ఒకటి చూపించాలనుకుంటున్నా. ప్రీవియస్ గా మీకు నేను గ్రీన్ చూపించాను ఎలా స్టిచ్చింగ్ చేయించామనేది. ఇది కూడా పింక్ ఆ టైప్ లోది అనమాట, నేను ఇది చూపిస్తాను. దానికంటే ముందు మనకు మీషో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను శాటిన్ శారీ ట్రై చేయాలనిపిస్తుందండి. యాక్చువల్లీ మనకి శారీ వచ్చి ఇవి ఎక్కువ వరకు ప్రైస్ 600 పైనే చూసాను అనమాట. సో వీళ్ళు ఈ డీలర్ దగ్గర నేను 500 చేంజ్ లో చూసి ఇమీడియట్ గా పెట్టాను. అండ్ ఇది ఎందుకు చూస్ చేశాను అంటే, ఇప్పుడు డిజైన్ అనేది ఇలా ఆల్ ఓవర్ గా వచ్చింది అనుకోండి, దీన్ని ఫ్రాక్స్ గా మార్చొచ్చు, స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ గా మార్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. చెప్పాలి అంటే ఈ పింక్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు, పింక్ ఇక్కడ ఎక్కడా కనపడట్లేదు, పింక్ అసలు రిలేటే లేదు. సో పింక్ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేశానంటే ఈ శారీ తోటి లాంగ్ స్కర్ట్ స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది 500 చేంజ్ పడుతుంది. ప్లెయిన్ శాటిన్ శారీ తోటి నేను ప్రీవియస్ గా చూపించాను, గ్రే కలర్ శారీ మా పాప కుట్టించింది. ఇది వచ్చేసేమో వైట్ పైన స్మైలీ బాల్స్ వచ్చాయి. సో బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉంది. ఇది ఏమంటారు, జపనీస్ శాటిన్ సంథింగ్ అలా అంటారు కదా, ఆ టైప్ లో ఉందండి. చాలా బాగుంది అనిపించింది నాకైతే. నేను ఇంకా శాటిన్ అంటే మరీ ఓవర్ షైనీ వస్తుంది అనుకున్నాను, కానీ అలా కాకుండా చాలా బాగా వచ్చింది. థిక్ గానే ఉంది ఫ్యాబ్రిక్ అనేది, మరీ పలసగా లేదు. సో కాకపోతే ఇలా స్మైలీస్ డిజైన్ తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా వెరైటీస్ డిజైన్స్ కూడా ఉన్నాయి, నేను ఆ పేజ్ షేర్ చేస్తాను మీకు. సో ఒకరు ఎవరో పెట్టారు, అక్క ఇవి ఎలా వస్తున్నాయి చూసి చెప్పండి అక్క, మంచిగా వస్తే నేను ట్రై చేస్తాను అని పెట్టారు. సో నేను ఎలాగో థాట్ లో ఉన్నాను కదా, నేనైతే ఈ ప్లాన్ తో తీసుకున్నానండి. స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ పక్కా, కాకపోతే కొంచెం లేట్ అవుతున్నాయి స్టిచ్చింగ్ చేపించినవి. నేను కూడా ఇలాగే వస్తుందండి, పళ్ళు అంటూ ఏం రాదు. బ్లౌజ్ మాత్రం మనకి పింక్ ఇచ్చారండి, అంటే వేసుకుంటే మాత్రం లుక్ అనేది అట్రాక్టివ్ ఉంటుంది రెండింటి కాంబినేషన్. ఒకసారి బ్లౌజ్ పీస్ లెంత్ ఎంత వచ్చిందో కూడా చూపించేస్తాను మీకు. బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది, పింక్ అనేది మంచి పింక్ వచ్చిందండి, రియల్ గా బయట పింక్ చాలా బాగా ఉంది. సో చూడండి పెద్దగానే వచ్చింది, 1 మీటర్ పైన వచ్చింది క్లాత్. శారీ పన్నా వచ్చింది, సో మంచిగా వస్తుంది బ్లౌజ్ అయితే. ఫ్యాన్సీగా స్టిచ్ చేయించాలన్నా లేదా టీన్ గర్ల్స్ ఉంటే మాత్రం మంచి లాంగ్ స్కర్ట్ స్టిచ్ చేయించి ఇలా బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి శారీ అంతా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు వైట్ తీసుకోవాలంటే మనకి వైట్ పైన ఎప్పుడు ఏదో ఒక మార్క్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ శారీకి అయితే ఎక్కడ ఏం మార్క్స్ లేవు, స్టెయిన్స్ లేవు, అంటే మరకలు లేవన్నమాట ఎక్కడ కూడా. నేనైతే ఆ విషయానికి హ్యాపీ ఉన్నాను. ఇదండి ఈ శారీ గురించి అయితే, నేను దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి, అది కూడా నేను పేజ్ షేర్ చేస్తాను కాబట్టి దానిలో చూడొచ్చు. సో అండ్ ఈ సెట్ అయితే కుట్టించేసాను అనమాట, ఈ సెట్ అయితే కుట్టించేసాను. ఈ సెట్ కంటే మోర్ ఇంపార్టెంట్ నేను ఇది చూపిస్తాను. ఇది ఏంటి అంటే, యాక్చువల్లీ నేను ఈ లెహెంగాస్ ఎందుకు స్టిచ్ చేయించాను అనేది మీకు అర్థం అయిపోతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను కంటిన్యూస్ గా కూడా కొంచెం వీడియోస్ అనేవి నేను పెట్టలేకపోతున్నాను అనమాట, కొంచెం బిజీ ఉన్నా నేను. ఎందుకంటే లైక్ మా సిస్టర్ వచ్చారు యుఎస్ నుంచి, అండ్ మేము పిల్లలకి ఎక్కువ వరకు వాళ్ళు ఏంటంటే యుఎస్ లోనే ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, సో ఇక్కడ ఏం చేసుకోలేదు కదా అని చిన్న శారీ ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము వాళ్ళ పిల్లలకి. సో అందుకు షాపింగ్ లో ఫుల్ బిజీ ఉన్నాను అనమాట. సో ఈ రోజు అందుకే ఈ లెహెంగా సెట్ కూడా నేను దాని పరంగా స్టిచ్చింగ్ అన్ని కూడా ఇస్తున్నాను టైలర్ లేకపోయేసరికి అయితే. ఇప్పుడైతే వచ్చాయి, మీరు అర్జు టైలర్ని అయితే కాంటాక్ట్ అవుతున్నారంట. సో చూడండి మీరు నియర్ బై ఉంటే వచ్చి చేయించుకోవడానికి, ఆయన అయితే చాలా బాగా స్టిచ్ చేస్తారు. సో ఈ లెహెంగా నేను ఎలా స్టిచ్ చేశాననే చూపిస్తా. ఈ సెట్ ఆర్డర్ చేశాను, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అందుకే ముందే చెప్పేసిన శారీ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందు మనకి హల్దీ రసం అవి చేస్తాం కదండి, దానికోసమని ఇవి అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను, ఇంకా ఇది ఎలా వచ్చాయో కూడా ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది పాపిడి బిల్ వచ్చింది. ఓకే ఇది ఏంటో చూద్దాం. ఓకే ఇది చైన్ వచ్చిందండి, ఇలా చైన్ వచ్చింది. ఇది నెక్లెస్ అంటే నెక్కి వస్తుంది అనమాట, ఇది నెక్కి ఇక్కడ పైన వచ్చి కింద ఇవి హ్యాంగ్ అవుతాయి. ఇదేమో హారం లాగా వచ్చింది, హ్యాండ్స్ కి ఇవి వచ్చాయి, పాపిడి బిల్ వచ్చింది. ఇయర్ రింగ్స్ ఓకే, ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా హ్యాంగింగ్, ఇదిగోండి. అంటే ప్రైస్ మనం 400 చేంజ్ పడింది కాబట్టి దాని తగ్గట్టయితే అన్ని కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, ఎక్కడ ఏవి ఊడిపోకుండా, మంచి మేకింగ్ అనేది స్ట్రాంగ్ గా నీట్ గా చేశారనమాట. సో చాలా బాగా వచ్చిందండి సెట్ మొత్తం. కొంచెం ప్రైస్ పడింది కానీ లుక్ కూడా అంతే హెవీగా ఉంది, చాలా బాగుంది.
చూడండి ఈ లెహెంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను లెహెంగాస్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు స్టిచ్చింగ్ చేయించాను అనేది. చూడండి ఇది కూడా అంటే ఇప్పుడు వచ్చేసి 13 ఇయర్స్ పాపకండి. 13 ఇయర్స్ పాపకి బ్లౌజ్ ఎంత వచ్చిందో అలాగే మనం నార్మల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే పాప కాబట్టి కొంచెం హై నెక్ పెట్టించాం అనమాట. ఇలా ఇది బోట్ నెక్ కాదు, ప్రిన్సెస్ కట్ కాదు, చూడండి నార్మల్ బ్లౌజ్ అనమాట. నార్మల్ బ్లౌజ్ బ్యాక్ కూడా చూడండి నార్మల్, ప్రిన్సెస్ కట్ అనేది పెట్టించలేదు. జస్ట్ దాంట్లో అండ్ బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది అనమాట. ఇంకా మా అక్క చిన్న హ్యాండ్స్ కావాలి అని ఇలా పెట్టించాం. కానీ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందంటే మంచి పెద్ద హ్యాండ్ పెట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఎవరికన్నా అయితే మాత్రం కంప్లీట్ హ్యాండ్ పెట్టించుకోండి, ఎందుకంటే చాలా రిచ్ గా ఇచ్చారనమాట హ్యాండ్స్ ది. అండ్ బ్లౌజ్ కూడా చూడండి మొత్తం కూడా వర్క్ అవసరం లేదు. ఇది జరీ తోటి వచ్చేసరికి నిండుగా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. దీనికి దుపట్టా వచ్చేసి బ్లూ వచ్చి విత్ పింక్ ఇదనమాట. దుపట్టా లెంత్ ఇది కూడా మనకి ఎక్కువ వెడల్పు రాలేదు, చూడండి వెడల్పు అనేది ఎక్కువ రాలేదు. సో ఇది కూడా నేను అందుకే కిడ్స్ కి ప్రిఫర్ చేస్తున్నాను ఈ లెహెంగా కూడా. అండ్ లైట్ వెయిట్ ఉందండి ఈ లెహెంగా, మెయిన్ గా అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. ఎంతసేపు అంటే అంతసేపు వేసుకోవచ్చు పిల్లలు. చూడండి ఇక్కడ జరీ అనేది ఇలా వచ్చింది నీట్ గా. మా అంటే 2 స్టెప్స్ పెట్టేస్తాం వాళ్ళకి, ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే సింగిల్ గా ఓ లంగా ఉన్న ఇలా కాకుండా జస్ట్ ఇలా వేసుకున్నా కూడా సెట్ అవుతుంది అనమాట ఈ దుపట్టా. అండ్ లంగా వచ్చేసి ఎలా కుట్టించామనే చూపిస్తాను. లంగాకి మనకు తెలుసు ఈ బార్డర్ వచ్చింది. సో అండ్ క్యాన్ క్యాన్ అది వేయించలేదు, ఎందుకంటే క్యాన్ క్యాన్ స్కర్ట్స్ అండ్ మొన్న సారీ అండి ఎవరో నాకు ఒక్కసారి క్యాన్ క్యాన్ స్కర్ట్స్ వీడియో షేర్ చేయండి అన్నారు. నేను చేస్తాను, కొంచెం బిజీ ఉన్నాను అనమాట. ఇప్పుడు పిల్లలకి ఇదే ఫంక్షన్ అనుకుంటున్నాను కదా, అందుకోసం నేను బిజీగా వీళ్ళకి షాపింగ్ అవి చేసుకుంటున్నాను. నా వీడియోస్ కూడా లేట్ అవుతాయి, కొంచెం ఏం అనుకోవద్దు. అండ్ చూడండి స్కర్ట్ మొత్తం 4 మీటర్స్ వచ్చింది అనమాట. ఎంత పెద్దగా వచ్చిందంటే మనం ఇది 15 ఇయర్స్ మోర్ దాన్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంత ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో పిల్లలు ఒక్కసారి గర్ల్స్ మీకు అర్థమవుతుంది 13 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు. హైట్ కానివ్వండి నడుము కానివ్వండి, మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి దగ్గరగా గుంజి కూడా కట్టచ్చు. సో ఇదైతే కంప్లీట్ గా ఎంత వచ్చిందో అంత, ఎందుకంటే వాళ్ళు ఇయర్లీ వన్స్ లేదా 2-3 ఇయర్స్ కి ఒకసారి వేస్తారు కాబట్టి మన వాళ్ళు టీనేజ్ కి వచ్చేంత వరకు కూడా పనికి వస్తుంది. సో స్టెప్స్ అయితే ఇలా పెట్టించామన్నమాట, అంటే ఇక్కడ లేవకుండా ఉండేలాగా ఇలా వస్తుంది. కింద మాత్రమే మనకి ఎంత లెహెంగా ఇలా వస్తుంది. అండ్ పట్టి పెట్టించాం, ఎందుకంటే 13 ఇయర్స్ అంటే హైట్ చాలానే వచ్చింది. మీరు పెద్దవాళ్ళకి కుట్టుకోవచ్చా అని అన్నారు కదా, చూడండి ఇంత పెద్ద పట్టి పెట్టించాము. చూసారు కదా చాలా పెద్ద పట్టి పెట్టించాం. ఆల్మోస్ట్ ఇది 20 చైన్స్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది లెహెంగా. వెడల్పు చూసారా, వెడల్పు కూడా చాలా పెద్దగా వచ్చింది. నాకు తెలిసి వీడియోలో కనిపిస్తుందో లేదో చాలా పెద్దగా వచ్చింది వెడల్పు. చూడండి ఇది లెహెంగా అయితే ఇలా వచ్చింది అనమాట. స్టిచ్చింగ్ చేయించాము. క్యాన్ క్యాన్ స్కర్ట్స్ సపరేట్ వేరే వేస్తామండి, అన్నిటికీ క్యాన్ క్యాన్ కుట్టిస్తే మనకు పెట్టుకోవడం కష్టం అవుతుంది. సో కాటన్ నార్మల్ కాటన్ లైనింగ్ అయితే వేపించేసాం. కాటన్ తీసుకున్నానంటే క్రేప్ కాదు, కాటన్ లైనింగ్ అయితే వేయించాము. బికాస్ ఇది సిల్కే కాబట్టి కాటన్ వేయించాం అనమాట. ఓకే చూడండి కంప్లీట్ లెహెంగా సెట్ కుదిరితే కనుక నేను డెఫినెట్ గా మా సిస్టర్స్ వీళ్ళ శారీ ఫంక్షన్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఏమన్నా వీడియోస్ కొంచెం లేట్ అవుతే మాత్రం ఏం అనుకోద్దు. అండ్ ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ లెహెంగా సెట్ స్టిచ్చింగ్ ఇది అయితే మాత్రం సూపర్ వచ్చిందండి. ఎవరన్నా లైక్ టీన్ గర్ల్స్ కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలాంటి శారీస్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అడిగారు కదా, కొంచెం స్టైలిష్ గా క్యారీ చేసే వాళ్ళకైతే ఇవి ఇవ్వచ్చండి. ఇవి వాష్ చేసినా కూడా ఏం కాదు, అండ్ కొంచెం వాళ్ళు కట్టుకున్నప్పుడు స్టైలిష్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు ఇది కూడా చూసారు కదండి, ఇది మంచిగా వచ్చింది అనమాట క్వాలిటీ అయితే. మీ ఇంట్లో ఎవరైనా ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మీషో యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, మీకు ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ ఉంటే దానికి నేను ప్రతి ప్రోడక్ట్ పైన S-కోడ్ ఇస్తాను, దాంతో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.